చెప్పండి. ఎస్ సార్, ఎట్లా చూడాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి సజెషన్స్ కాకపోవచ్చు కావచ్చు, లేకపోతే డైరెక్షన్స్ కావచ్చు. ఇవాళ ఒకవైపు గుంటూరులో పోలీసులకు నోటీసులు, మరోవైపు డీజీపీ గారి వార్నింగ్. బటన్ గారు మీకు ప్యానల్ మిత్రులు నమస్కారం. ఇంతకు ముందు సత్యమూర్తి గారు చెప్పిన దానికి అనుసంధానం చేస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎన్నికల రిజల్ట్స్ వస్తున్నట్టు వారికి 76 రోజులే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి సరిగ్గా రిజల్ట్స్ వచ్చిన సాయంత్రమే మంగళగిరి మన పార్టీ ఆఫీస్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంచి మాట చెప్పారు. ఇదే మనల్ని అందరూ గమనిస్తున్నారు, 100% మనం గెలిచాం, కానీ మనల్ని గమనించే క్రమంలో మన తప్పులు చేయకుండా ఉండాలి. ఇది బాధ్యతగా భావించాలి, ఇది బరువుగా భావించాలి, ముళ్ళ కిరీటంగా భావించాలి. మనం తప్పులు చేయొద్దు, ప్రజల దృష్టిలో అధికార పార్టీ మీద రేపు పొద్దున అంద్రికాలు ఉంటాయని చెప్పారు. అది గమనిస్తే మంచిది. చంద్రబాబు నాయుడు గారు చేయలేదని బుకాయించే బదులు నిజంగా సూచన చేస్తే మంచిదే కదా. మనకు రాంప్రసాద్ గారు భార్య గారు అంతకు ముందు చూసుకుంటే మనకు ఒకసారి వెనక్కి వెళ్తే అయ్యన్న పాత్ర గారు స్పీకర్ అవ్వబోతున్నారు నేను మీ సంఘటన పడతానని చెప్పి బెదిరించిన సంఘటన మనం చూశాం కదా గతంలో. అంటే అయ్యన్న పాత్రలు ఒకడే కాదు, అంతకుముందు బూతుల మంత్రులు ఉన్నారు, మనకు నాయక్ గారు చెప్పినట్టు అంతకుముందు ఇద్దరు ఆలనా అని కొడాలినా అని రాంబాబు ఏం మాట్లాడినా చూసాం కదా. అసలు తమిళనాడు సీతారాం గారు కూడా ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఎట్లా మాట్లాడారు చూస్తాం. కనుక ఈ సిలసిల ఇక్కడ మొదలగాలి. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు వనజాక్షి కేసు నుంచే ఉంది. అంటే మనకు నల్లం గారు అధికారం రాగానే వాళ్ళ ఛాతీ విరుచుకొని నడిచే పద్ధతి, డ్రెస్సింగ్, ఆహార్యము, భాష ఇవన్నీ మారిపోతాయి అధికారం రాగానే. అందుకని మళ్ళీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్ వెంకటరమ లాంటి వాడు ఎంపీగా ఉన్నవాడు కూడా ఎందుకు ఎమ్మెల్యేగా అవ్వాలనుకుంటున్నాడు, ఎందుకు అసలు రాజీనామా చేద్దాం అనుకుంటున్నాడు, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎమ్మెల్యే రాజ్యం నడిచిన రోజులు ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ లో వీళ్ళు రాజులుగా మిలుగుతున్నారు. ప్రభుత్వాలు ఏవైనా సరే, పార్టీలు ఏవైనా సరే జరుగుతున్న క్రమం అవసరం చూస్తే మనకు వాళ్ళు ఎమ్మెల్యే రాజు నడుస్తున్నది. ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాలు ఉన్నంత కాలం, ముఖ్యమంత్రులు డైరెక్ట్ గా ఎన్నిక కానంత కాలం ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ ఎమ్మెల్యే మెజారిటీ మీద ఆధారపడుతున్నారు. అందుకని 151 వచ్చిన 161 సీట్లు వచ్చిన వైసీపీ అదే పనిచేసింది, వాళ్ళు 164 సీట్లు వచ్చిన ఈ పార్టీలు కూడా అవే పనులు ఉంటాయి. అందుకని ఒక్కోసారి రాజు కంటే రాజభక్తి ఎక్కువైన, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువైన కార్యక్రమంలో ఈ పోలీసులు ఇట్లా సహకరిస్తారు వాళ్ళంతా చూస్తున్నప్పుడు ఉంది. అందుకు కాదంబరి జత్వాని ఉన్నది కదా, ఆ కేసులో మనం ఒకసారి ఢిల్లీ నుంచి మన బాంబే నుంచి ప్రత్యేక విమానంలో నిందితురాలను తీసుకొచ్చి జైల్లో పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఎవరు వెనుక చేతిలో ఉన్నాయని. అందుకని ఇక్కడ ఏమైతుందంటే రాజు కంటే రాజభక్తి చూపించే పోలీసు అధికారులు కూడా ఉంటారు, తాబేదారులుగా వంది మాగదులుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు మాటలు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. ఇందులో పాజిటివ్ గా తీసుకున్నది నేను అంటున్నా. ఇప్పుడు తోటకూర దొంగతనం నాడే తల్లి మందలించినట్టు ఇవాళ ఈ మందలింపు లేకపోతే ఇంకా పెట్టలేకపోతారు కదా. ఆనాడు రాంప్రసాద్ గారి భార్య మంత్రి గారి భార్య నుంచి పొద్దుపెట్టి ఇవాళ మనకు అడ్మిటరేట్ దాకా చూసుకుంటే ఈ వర్ష సంఘటనలు అయితే బయట ప్రభుత్వం తెలిసినవి కదా, బుకాయిస్తే పోయేది కాదు కదా అంటున్నాను నేను. అందుకని అయ్యన్న పాత్రుడు కూడా గుర్తు చేశాను. ఇవాళ అధికారంలో రాగానే అంతకుముందు వాడు చేసిన తప్పులని మేం చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించుకోకుండా అటువంటి తప్పులే వీళ్ళు చేస్తుంటే ఎట్లా అనే దాని మీద ఆ చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేస్తారని నేను అంటున్నాను. దీనికి పాజిటివ్ గా తీసుకుందాం. గతంలో కూడా అసలు ఈ బూతుల మంత్రులందరినీ సరిగ్గా కంట్రోల్ చేసి ఉంటే, అధికారులు కరెక్ట్ గా కంట్రోల్ చేసి ఉంటే ఇట్లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టకపోయేది కదా. ఇవాళ అదే మళ్ళీ రిపీట్ కావద్దని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దాన్ని పాజిటివ్ గా తీసుకుందాం, ఆ మాటలను పాటించే ప్రయత్నం చేద్దాం. ఒకటి స్పష్టంగా కనబడుతుంది కదా, పోలీసులకి వెళ్ళింది నిజమే, ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసింది నిజమే, డీజీపీ స్వయంగా చర్య తీసుకుంటున్న మాట నిజమే, ఇవన్నీ కనపడుతున్నాయి. ముంజేది కంకడానికి అర్థమైంది కన్నట్టు మళ్ళీ వీటిని చెప్పలేదు, చెప్పిండ్రు అని ఎందుకు మాకు బుక్ అయిద్దాం అంటే ఇలా జరిగితే మాత్రం ఖచ్చితంగా దీన్ని సవరించుకోవాల్సిందే. ప్రభుత్వ అధినేతగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక పార్టీ అధినేతగా, 45 ఏళ్ళ రాజకీయ ప్రతినిధిగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి మాటలు చెప్తారు, చెప్పని అని అంటున్నాను. కానీ ఇక ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఇంతకుముందు మీతో చెప్పారు వనజాక్షి కేసులో ప్రభాకర్ ఏం చేశారు, ప్రభాకర్ చర్యలు ఏం చేశారు, దాని మీద ఏమైంది అంటే ఏం లేదు కదా, దిక్కు దశ లేదు కదా. అంటే అధికారంలో ఉన్న పార్టీ శాంతి భద్రతలు కాపాడాలి, రాష్ట్ర ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో శాంతి భద్రతలు ఉంటాయి. కనుక వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడే ఏ రాజు రాజరికంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ రాజ్యం పని ఏమిటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం కదా. వీటి విడిచిపెట్టి అదనంగా ఇటువంటి పనులు చేస్తుంటేమో వద్దంటే పరచన అయిపోతారు కదా అని నేను అంటున్నాను. అందుకని జరిగిన సంఘటనలు సవరించుకున్న క్రమంలో మంత్రివర్గ సమావేశం తర్వాత జనరల్ గా బలరాం గారు నేను సమావేశం సీనియర్ జ్యేష్ గా జర్నలిస్ట్ హాజరైన వాడిని అంటే నేను చెప్తున్నాను. అందులో ఏమైంది అంటే మంత్రివర్గం సమావేశం కాగానే అధికారులను బయటకు పంపించి వీళ్ళు మాట్లాడుకుంటారు, అప్పుడు చెప్పొచ్చు కదా అది నాన్ ఆఫీషియలే, కొంత అతిశయిస్తుండొచ్చు, కానీ అసలు నిప్పులు ఏదైతే పొగరాదు కదా. చంద్రబాబు నాయుడు గారు మందలించారు, ఇది కరెక్ట్ అంటున్నాను, మంచిదే అంటున్నాను, దీన్ని సమర్థించుకుందాం.
తప్పు జరగకముందే 75 రోజుల ప్రభుత్వంలోని ఇలాంటి మంచి పరిణామం చెడ్డ పరిణామం జరుగుతుంటే దాన్ని నివారించే క్రమం చేస్తే మంచి నాయకుడిని కీర్తిద్దాం, మంచి నాయకుడిని మెచ్చుకుందాం, ఈ రకంగా ఉండాలి. కానీ తప్పుకు తప్పు ఒప్పు కాదు. గతంలో మంత్రులు ఎట్లా ప్రవర్తించారు, గతంలోని వాళ్ళు ఏం మాట్లాడారు, కనుక అంతకంటే మేము న్యాయమే కదా అంటే దానికి ఎవరేం చెప్పలేదు. అందుకనే గతంలోని మంత్రులు అట్లా మాట్లాడారు, ఆ రకంగా భూత పదాలు వాడారు, కనుకనే వాళ్ళని పక్కన పెట్టి ఇది చేశారు. రెండోది కూడా ఇప్పుడు కూడలి ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటంటే జగన్నామ స్మరణ బంద్ చేయాలి, ఇక జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడ బంద్ చేయాలి. చేయాల్సిన పని రేపు పాలన ఎట్లా చేయాలి, పరిపాలనలో 4 ఏళ్ళు ఎట్లా ముందుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వంతో సహకారం ఎట్లా తీసుకోవాలి తీసుకుంటున్నాం. మొన్ననే ఢిల్లీకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మరి పోలవరానికి 12,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, అట్లాగే 15,000 కోట్ల రూపాయలు అప్పోర్స్ అప్పు మనకు అమరావతి రాజధానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకా కొన్ని మన విభజన హామీలు సాధించుకోవాల్సి ఉన్నది. వీటన్నిటి పట్ల ఒక 4 ఏళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారంలో ఉంటారో నమ్మకం లేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద తప్పేందంటే వైసీపీ ట్రాప్ లో పడి అనవసరంగా బీజేపీతో కూడా పడ్డారు. దానివల్ల వచ్చిన సమస్య అంటే వచ్చే 10 ఏళ్ళు మనదే, 15 ఏళ్ళు మనదే అనే పరిస్థితి లేదు. పబ్లిక్ కూడా ఇన్స్టాంట్ కాఫీ లాగా ప్రజలు కూడా చూస్తున్నారు, ఎవరు మంచి ఎవరు చెడ్డ, లేకుంటే చిన్న పొరపాటు జరిగిన ఎట్లా వాత పెట్టాలని చూస్తున్నారు. కనుక వచ్చే 5 ఏళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుంది, ఇంకా 4.5 ఏళ్ళే ఇంకా 4.5 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించకుండా ఇవన్నీ పెడితే లాభం లేదు. అందుకనే శాంతి భద్రతల విషయంలో స్పష్టంగా ఈ ప్రభుత్వం తనదని నిధులు స్పందించాలి. దాడులు ప్రతిద్వాడులు మొదలు జరిగి 2 నెలలు జరుగుతూనే ఉన్నాయి, వాటిని ఆపాల్సిన పరిస్థితి ఉన్నది. అట్లాగే రాజకీయ కక్ష సాధింపు చర్యలను కూడా బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. చేయాల్సింది పరిపాలన, గుడ్ గవర్నెన్స్ కోసం ఏం చేద్దాం, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఇతరత్ర మనకు రేపొద్దున ఉచిత హామీల అమలు ఇవెట్లా చూడాల్సింది తప్ప ఈ గిల్లి కజ్జాలి పెట్టుకొని గత మంత్రులు విజుపెట్టుకొని వీళ్ళు విజుపెట్టుకొని వాళ్ళు చేస్తే లోపల లేదు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఖచ్చితంగా అరికట్టాలి. 4 శ్వేతపత్రాలు విడుదల చేసింది బలరాం గారు ఇప్పటి వరకు అసెంబ్లీ సాక్షిగా, వాటి పట్ల ఏం ముందుకు దర్యాప్తు సాగుతలేదు కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటున్నారు, వైన్ స్కామ్ అంటున్నారు, అట్లా మనకు మైన్ అంటున్నారు, లేకుంటే రకరకాల స్కాములు జరిగి అంటున్నారు కదా, వాటి పట్ల కరెక్ట్ గా స్పందించాలి. ప్రజాధాన దుర్వినియోగం ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా స్పందించాలి, ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకుంటే ప్రజా నాయకులు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 13 కళ్ళు మన మీద పడతాయి, మనమే చూస్తున్నారు వీళ్ళందరూ. కనుక మనం తప్పు చేస్తే పట్టుకుంటారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, రకరకాలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇంత విస్తృతి లేకముందు ఎవరేం మాట్లాడారో తెలియకపోదు. అంతేకాదు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు నేను చాలా సార్లు వాళ్ళు రాసిన మాటలు నేను రాస్తే రాయలేదని బుకాయించే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ వీడియో సాక్ష్యాలు ఉంటాయి కదా మనకు. మనం ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత బలరాం గారు అనేక సాక్ష్యాలు మన ముందే ఉంటున్నాయి, ప్లే చేయొచ్చు. అప్పుడేమన్నారు, ఇప్పుడేమన్నారు, ఇప్పుడేమన్నారు, రేపేమంటున్నారు, మనం ప్లే చేయొచ్చు. కనుక దీన్ని గమనించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిదని ఇరుపక్షాల నాయకులను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకంటే మించిన తీర్పు ఏం లేదు. అలా 151 సీట్లతో దీవించారు, వాళ్లే తిరగబడి 164 సీట్లు ఇట్టించారు. అందుకనే రేపు ప్రజా తీర్పును భంగపరచకుండా, ప్రజా తీర్పును కాలరాయకుండా ఈ 5 ఏళ్ళు ఎట్లా ప్రభుత్వాన్ని నడుపుదాం, ఏ రకంగా చేద్దామని అనాలి. ముఖ్యంగా శాంతి భద్రతల నుంచి మొదలుకొని పరిపాలన రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ఈ స్వామి భక్తి ఎక్కువ చేసే వాళ్ళని, లేకపోతే రాజభక్తి ఎక్కువ చూపించే వాళ్ళని కూడా నమ్ముకుంటే రేపు వాళ్లే కొంప ముంచుతారు. మనకు అర్థమవుతుంది కదా, గతంలో అధికారులు ఐఏఎస్ అధికారులు రాజశేఖర రెడ్డికి ప్రభుత్వం లేవండి, రాజశేఖర రెడ్డి గారు జైలు పోలే, మనం పంచిపోయి చనిపోయే పాపం. కానీ జైలు పోయిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లే కదా. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మనం తర్వాత కూడా, ఇప్పుడు నిన్న మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎవరైతే అధికారులు సరిగ్గా పనిచేయలేదో వాళ్ళందరినీ పక్కకు పెడితే వాళ్ళు కనీసం స్పందించి రోజువారీ డ్యూటీకి వచ్చినట్టు హాజరు వేసుకుంటలేరు. రూపులైన పెట్టిన ఆఫీసర్లందరినీ ప్రభుత్వం హెచ్చరించింది కదా, ఏమని హెచ్చరించింది, మీరు అందరూ వచ్చి డీజీపీ రిపోర్ట్ చేయాలి, ప్రతి రోజు మీరు సంతకాలు పెట్టుకోండి అన్నారు. చేస్తున్నారా ఇప్పటి వరకు? అంటే రెడ్ బుక్ ఆ, బ్లాక్ బుక్ ఆ, ఏ బుక్ సమస్య లేదు. ఇవాళ కొత్త ప్రభుత్వం 75 రోజులు అయింది వచ్చి వీళ్ళు చేయాల్సిన పనులు విడిచిపెట్టి ఇంకా జగన్నామ స్మరణ చేసుకుంటూ పోతే లాభం లేదు. ముందుకు పరిపాలన సదా సాగించాలి, గుడ్ గవర్నెన్స్ దిశగా పోవాలి. ఆ రకంగా అయితే మంచి పని చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసే పని మంచిదని నేను సమర్థిస్తున్నాను. ఓకే, ఈశ్వరయ్య గారు చెప్పండి. బలరాం గారు ఎట్లా అంటే ఒక రకంగా చూసుకుంటే ఎంతవరకు ఏ రకంగా చూసుకున్నా కొంతవరకు పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరమే ఉంది. దీనివల్ల కొంత అంటే